నెల్లూరు జిల్లా కోవూరులో ట్రెజరీ ఆఫీసులో పనిచేస్తున్న తన తల్లి లలిత దగ్గర నుంచి ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్, డిపాజిట్, బాండ్లు, నగదును తాటిబండ్ల మాధవరావు కాజేశారని, సంబంధించిన శాఖ అధికారులు తనకు న్యాయం చేయాలంటూ కుమార్తె వడ్లపూడి మాధురి డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా వడ్లపూడి లలిత కుమార్తె వడ్లపూడి మాధురి మాట్లాడుతూ, తన తల్లి లలిత స్థానిక పీహెచ్సీలో ఏఎన్ఎంగా పనిచేస్తూ రిటైర్ అయిందని, కొద్ది కాలం నుంచి తన అన్నయ్య సోమనాథ్ ఆచూకీ లేకుండా పోయిందని, చిన్న అన్న భూషణ్ కుమార్ చనిపోయారని, తన తల్లికి తాను మాత్రమే వారసురాలిగా ఉన్నానన్నారు. తన తల్లి అనారోగ్యం కారణంగా పెన్షన్ మంజూరు, తదితర బిల్లుల కోసం కోవూరు ట్రెజరీ ఆఫీసులో పనిచేస్తున్న తాటిబండ్ల మాధవరావును ఆశ్రయించుగా, మాధవరావు ఇది ఆసరాగా తీసుకుని తన తల్లి లలితతో సన్నిహితంగా ఉంటూ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్, తన పేరు మీద ఉన్న బాండ్లు, బ్యాంక్ పుస్తకాలు తన సమక్షంలో ఉంచుకుని అడిగితే తాటిబండ్ల మాధవరావు కుమారుడు తనను బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించింది. ఇదే విధంగా మాధవరావు ఇద్దరు మహిళలతో సన్నిహితంగా ఉంటూ మాయమాటలు చెప్పి వారి ఆస్తులను కాజేశారని, మాధవరావు వలన తనకు ప్రాణహాని ఉందని వడ్లపూడి మాధురి తెలిపింది. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ తనకు తగు న్యాయం చేయాలని కన్నీరు మున్నీరైంది. బాండ్ కాగితాలు, మా పేరు మీద ఉన్న ప్రతి ప్రాపర్టీ తీసుకున్నాడు. అదేమైనా హాస్పిటల్లో బిల్లులు అడిగితే బిల్లులు లేవేం చేసుకుంటావు చేసుకోకపో అన్నారు. హాస్పిటల్ వాళ్ళ గారికి ఫోన్ చేసి అడిగితే మీ అమ్మగారికి బిల్లు ఇంకా కట్టలేదు, దయచేసి మేమేం చేయలేము అని అన్నారు. ప్రతి ఒక్కటి అతనే చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఏమిటంటే నేను అడిగితే మా అమ్మని ఎందుకు ట్రీట్మెంట్ చేయడం లేదు, ఎందుకు డబ్బులు కట్టట్లేదు అని నేను ప్రశ్నిస్తే నన్ను బయట మెడబెట్టి బయటకు గెంటితే మా అమ్మ సొంత మేనతో కొడుకులు బాబాయ్ అవుతాడు నాకు. ఈయన తీసుకొని వస్తే ఈయనని మా సంబంధించిన బంధువుల్ని అందరినీ బయటికి గెంటేశాడు. ఎవరు చెప్పుకోకో ఏం చేసుకుంటావు చేసుకోకో అని అన్నాడు. ఆ తర్వాత మా మామయ్య గారిని ఆశ్రయించారు. ఈయన రత్నకుమార్ రామయ్యటి మా మామయ్య, మా పెద్దమ్మయ్యవి, మా పెద్దమ్మయ్యవి, మా అమ్మ, వీళ్ళ కాడికి వెళ్తే వాళ్ళకాడ న్యాయం జరగద్దని వెళ్తే వాళ్ళు తీసుకుని వస్తే కూడా అసలు ఆమె ఎవరు ఆమె కూతురే కాదని నానా రకాలకు ఇబ్బంది పెడుతున్నాను. నన్ను అతను ఇబ్బంది పెడతానన్న చాలా ఇబ్బంది కూడా చేస్తున్నాడు. మా కులం సర్టిఫికేట్ చూపించాను, ఇది నా కులం సర్టిఫికేట్, ఇది కాదు అని చెప్తున్నాడు. ఇది నా చిన్నప్పుడు చదువుకున్న బుచ్చిరెడ్డి పాలెంలో నేను చదువుకున్న డిఎల్ఎన్ఆర్ స్కూల్లో కాగితం సర్టిఫికేట్, నా సర్టిఫికేట్. ఎంత చదువుకున్నామ్మా? 8 వరకు చదివాను సార్. అక్కడ బుచ్చిరెడ్డి పాలెం హౌస్ తోట పుట్టది, ఇది అక్కడ 10 ఏళ్ళు ఉన్నాము. నేటివ్ సర్టిఫికేట్ ఉందా? నేటివిటీ అన్నీ అది ఉన్నాయి సార్. ఆధారు అన్నీ ఉన్నాయి సార్. చెప్పు. అన్నీ ఉంటే మా ఇంటి కాగితాల మీద అమ్మ సంతకం చేయించుకున్న కాగితాలు ఇవి, ఈ కాగితాల మీద సంతకం చేయించేసుకొని మీకు అసలు ఏమీ లేవు అని చెప్పి నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తా, రకరకాల హింసలకు గురి చేస్తా. నాకు 3 లక్షల 40 వేల రూపాయల బాండ్లు ఉంటే అందులో 4 మాత్రమే ఇచ్చి మిగతా సరిపడ మా అమ్మ డైరీలో రాసుకున్న బాండ్లు ఇవి, అవి ఏమంటే నన్ను దుష్ప్రచారాలు అడతా, నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అదేమని 6 టౌన్ బాలాజీ నగర్లో పోయి కేసు పెట్టాను. పెడితే వాళ్ళు పిలిపించారే కానీ అతని మీద నేను కేసు పెడితే ఎఫ్ఐఆర్ చేయలేదు.